रायपूर मंडल व्याप्तंगा टीआरएस जेंडा पंडुगनु कार्यकर्तलु घनंगा निर्वहिंचारु। टीआरएस इंटी पार्टी अनि प्रति निरुपेद कुटुंबानिकी संक्षेम पदकालु अंदिस्तुन्न घनत सीएम केसीआर दि अन्नारु। सिद्दिपेट जिल्ला रायपूर्लो टीआरएस राष्ट्र वर्किंग प्रेसिडेंट केटीआर आदेशाल मेरकु रायपूर मंडल व्याप्तंगा टीआरएस जेंडा पंडुगनु कार्यकर्तलु पार्टी श्रेणुलु विजयवंतं चेशारनि टीआरएस राष्ट्र नायकुलु मामिडि मोहन रेड्डी, जेडपीटीसी लिंगायपल्लि यादगिरी, मंडल पार्टी अध्यक्षुलु वेंकटेश्वर शर्मलु अन्नारु। మండల కేంద్రంలో పార్టీ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ఇంటి పార్టీ అని ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలోనే నిలుస్తుందని పేర్కొన్నారు। ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని ప్రజల ఆదరణతో టిఆర్ఎస్ కు ఎదురు లేదన్నారు। पार्टी अधिष्ठानं पिलुपु मेरकु प्रति कार्यकर्ता पार्टी की कष्टपडि पनिचेयालनि पिलुपुनिच्चारु। सीएम केसीआर चेस्तुन्न राष्ट्र अभिवृद्धि की अंदरू सहकारं अंदिंचालन्नारु। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బ్యాగరి యాదమ్మ, టిఆర్ఎస్ యువజన నాయకులు రాజరెడ్డి, గ్రామ అధ్యక్షులు నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మండల మహిళా విభాగం నాయకురాలు బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। 13 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించి ఆ ఉద్యమంలో భాగంగా ప్రతి పేదవాడు కళ్ళల్లో నీళ్ళను చూసి వాళ్ళ కష్టాలను చూసి తెలంగాణ సాధన ఒకటే ముఖ్యమని చెప్పి ఆ రోజు అహింస పద్ధతిలో మన తెలంగాణ రాష్ట్రము సాధించడం జరిగింది। సాధించుకున్న తెలంగాణ తర్వాత మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ప్రభుత్వం ఏర్పాటై కూడా ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది। ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని, ప్రతి పల్లె నుండి పట్టణం వరకు బాగుపడాలని ఉద్దేశంతోటి ముఖ్యంగా రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే సంకల్పం చేసుకున్నారో దాంట్లో భాగంగానే సంక్షేమం గాని అభివృద్ధి గాని రెండు కళ్ళలాగా ముందుకు సాగుతూ ఉన్నాయి। దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతాయి। ముఖ్యంగా సంక్షేమానికి సంబంధించి పసి బిడ్డ నుండి పండు ముసలి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। పసి బిడ్డకు జన్మించినప్పుడు, మగ బిడ్డ పుట్టినప్పుడు 12,000 రూపాయలు, ఆడ బిడ్డ పుట్టినప్పుడు 13,000 రూపాయలు, వాళ్ళు పుట్టిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి జరిగితే కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి వాళ్ళను అమ్మఒడి అనే కార్యక్రమంతో తర్వాత పెరిగిన తర్వాత చదువుకునేటప్పుడు అనేక వందల రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి చాలామంది పేద పిల్లలకు మనము విద్యనందించడం జరుగుతాము। తర్వాత పెరిగి పెద్దగైన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే రెండు మంచి అద్భుతమైన పథకాలతోటి పేదవారి పిల్లలు పేదవారు పెళ్లి చేయాలని అనుకుంటే వారికి మేనమామలాగా 116,000 రూపాయలు అందించి గొప్ప సహాయం చేస్తా ఉన్నాడు కేసీఆర్. తదనంతరము అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది। అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన కొన్నినాళ్లలోనే మనకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది। అదే రకంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా వేలాది చెరువుల పూడిక తీసి దాంట్లో ఇప్పుడు వర్షాలు మంచిగా పడుతున్నప్పుడు నీరు ఎక్కువ నిల్వ చేసుకునే ట్టు మనకు మిషన్ కాకతీయ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమము చేపట్టడం జరిగింది। దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రతి పల్లెలో కూడా భూగర్భ జలాలు పెరిగి ప్రతి రైతు కూడా ఉపయోగపడతా ఉంది। రైతులు ఇబ్బందిగా పడకుండా పెట్టుబడికి సహాయంగా రైతు బంధు పథకాన్ని కూడా చేపట్టడం జరిగింది। ఎవరైనా ప్రమాదవశాత్తు ఆంధ్ర పాలకుల చేతులకు వెళ్ళిపోయి కల్పబడి అప్పటి నుంచి అన్ని విధాల తెలంగాణ తొక్కబడి తెలంగాణ అభివృద్ధిలో కుంటుపడడం జరిగింది। ఆత్మ గౌరవంతో ఉండాలని కేసీఆర్ గారు బకపల్సని కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్థాపించి కేసీఆర్ గారు పార్టీని స్థాపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది। ఆ రోజు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినాడు, ఇది మగలో పుట్టింది పుగలో పోతుందని ఆ రోజు ఆంధ్ర పాలకులు ఎద్దేవేసి అయినా ఒక్కవోని దీక్షతో కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణను సాధించి పెట్టి వచ్చిన తెలంగాణను అభివృద్ధి ఎలా చేసుకోవాలి,
మిషన్ భగీరథ గాని మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు రైతు బీమా దళిత బంధు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఎవరైతే ఎవరైతే ఎగతాళి చేసిరో వాళ్ళే ముక్కు మీద ఏలేసుకునే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది దేశం కూడా దేశ విదేశాల్లో కూడా కొన్ని సంక్షేమ పథకాలు పేరుగాంచినే అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిన గౌరవ కేసీఆర్ గారి వల్లనే అయ్యింది తప్ప ఇంకోరి వల్ల కాలేదు ఈ రోజు తెచ్చిన తెలంగాణ కాపాడుకోవాలని మీనగాసి నక్కలపాలు చేయొద్దనే ఉద్దేశంతోటి ఈ రోజు కేసీఆర్ గారు మొక్కవోని దీక్షతో అన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ మధ్యనే కూడా దళిత బంధు తీసుకురావడం జరిగింది అన్ని వర్గాలు అందరూ సుభిక్షంగా ఉంటేనే కోటి తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న విధంగా ఉండాలనే ఉద్దేశంతోటే ఈరోజు ఆ విధంగానే పయనిస్తుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ రాయపూర్ మండలంలో జెండా ఎగరేయడం జరిగింది జై తెలంగాణ శేఖరరావు గారి పిలుపు మేరకు అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు మన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా రాయపోల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు విన్నవించేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది గులాబీ జెండా వల్లనే సాధ్యమవుతుంది కానీ ఏ పార్టీల వల్ల సాధ్యం కాదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మేమేదో అధికారం రావాలని ఆశతోటి కేసీఆర్ పైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు మేము బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాము ఈరోజు చావు నోట్ల పెట్టి తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన ఒక్క మాట మాట్లాడినా కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఊరుకోడని ఈ సందర్భంగా వాళ్లకు హెచ్చరిక జారీ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో మంచినీళ్ల బిందెలో కేసీఆర్ కనబడుతున్నాడు గత మొన్నటి వర్షంలో వర్షాకాలంలో వర్షాల కారణంగా మూడు రోజులు నీళ్లు రాకపోతే జనాలంతా ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కేసీఆర్ చేసిన కృషి ఎంత ఉందో ఆ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కానీ ఈ ప్రతిపక్ష పార్టీలకు అర్థమవుతలేదు మూడు రోజులు నీళ్లు రాకపోతే రోడ్డు మీద బిందెలు పట్టుకొని బయలు వచ్చే పరిస్థితి అలాంటిది 24 గంటలు నల్లా నీళ్ళు ఇచ్చి ఆ నల్లా నీళ్ళల్లో కేసీఆర్ కనబడుతుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది తప్ప ఏ ఒక్క పార్టీ అభివృద్ధి చేసిన పాపన పోలేదు దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతాయి సంక్షేమం దిశగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138